సూపర్ స్టార్ కృష్ణ నట జీవితంలోనే కాదు తెలుగు సినిమా చరిత్రలోనూ అల్లూరి సీతారామరాజు చిత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. భారత స్వాతంత్రోద్యమంలో విప్లవ జ్యోతిగా వెలిగి దేశమాత దాస్య శృంఖలాలను విడిపించడం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని చిచ్చర పిడుగు అల్లూరి సీతారామరాజు. ఆయన జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు కృష్ణ. ఆయనలో సినిమా తీసి వ్యాపారం చేద్దాం అనే నిర్మాత కంటే చిత్రం నిర్మించి సంచలనం సృష్టిద్దాం అనుకునే సాహసే ఎక్కువగా కనిపిస్తాడు. వెండితెరపై హీరో కృష్ణ చేసిన మరో సాహసం అల్లూరి సీతారామరాజు చిత్రం. ఏదో సాధించాలన్న ఆశ కొందరిని కొండలెక్కిస్తుంది, కొన్నిసార్లు లోయలోకి నెడుతుంది. దేవదాసు చిత్రం కృష్ణను ఎక్కడికి తీసుకెళ్లినా అల్లూరి సీతారామరాజు మాత్రం హిమాలయాలను ఎక్కించింది. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆయన నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా హీరో కృష్ణ సాహసానికి నిదర్శనంగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని నిర్మించాలనే కోరిక ఎన్టీఆర్కి ఉండేది. కళాదర్శకుడు మాధవపెద్ది గోఖలేతో చర్చించి గెటప్ స్కెచ్ తయారు చేయించారు కూడా. 1957 జనవరి 17 పాటల రికార్డింగ్తో విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు చిత్రానికి శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్. అయితే అప్పటి నుంచి ఆయన ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. ఎప్పటికప్పుడు ఏవో అవంతరాలు అడ్డంకులు వచ్చి ఈ చిత్ర నిర్మాణం వాయిదా పడేది. తను అనుకున్నది సాధించే మనస్తత్వం ఎన్టీఆర్ది. అయితే ఈ చిత్ర నిర్మాణం మాత్రం ఎన్టీఆర్ ఆశయం నెరవేరలేదు. అసాధ్యుడు చిత్రంలోని నాటికలో తొలిసారిగా తెరపై సీతారామరాజుగా కనిపించారు కృష్ణ. అయితే పూర్తి స్థాయిలో ఆ సినిమా తీయాలనే ఆయన ఆలోచన కార్యరూపం దాల్చడానికి సరిగ్గా 8 పట్టింది. 1973 అల్లూరి సీతారామరాజు కథను కృష్ణ సినిమాగా తీస్తున్నారన్న వార్త పరిశ్రమలో వైరల్ అయింది. ఆయన సాహసానికి పరిశ్రమ నివ్వెరపోయింది. ఎందుకంటే ఒక పక్క ఎన్టీఆర్, మరో పక్క శోభన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకుని కూడా చేయలేకపోయారు. వారు చేయలేని పని కృష్ణ చేయగలడా అనే చర్చలు కూడా మొదలయ్యాయి. అయితే కృష్ణ ఒక నిర్ణయం తీసుకుంటే ఇక దానికి తిరుగు ఉండదు. దానిని అమలు చేసే వరకు ఆయన విశ్రమించరు. ఆయనకు తగిన వారే సోదరులు హనుమంతరావు, శేషగిరిరావు. దేవుడు చేసిన మనుషుల చిత్రం అయ్యాక మా తదుపరి చిత్రం అల్లూరి సీతారామరాజు అని కృష్ణ అనౌన్స్ చేయగానే అలిగిన ఎన్టీఆర్ శతదినోత్సవానికి రాలేదు. ఒకరోజు ఎన్టీఆర్ కబురు చేస్తే కృష్ణ వెళ్ళారు, "బ్రదర్, ఇలాంటి సబ్జెక్టులు పే చెయ్యవు. దేవుడు చేసిన మనుషుల చిత్రంలో సంపాదించిందంతా ఇందులో పోగొట్టుకుంటారు. నా మాట వినండి, మీకు మరో భారీ ప్రాజెక్టు చేయాలని కోరిక ఉంటే నాకు చెప్పండి, కాల్ షీట్స్ ఇస్తాను. కురుక్షేత్రం తీయండి, నేను కృష్ణునిగా నటిస్తాను, మీరు అర్జునుడిగా వేయండి" అని హితవు చెప్పారు ఎన్టీఆర్. వెంటనే కృష్ణ, "లేదన్నగారు, మీకు కూడా ఆ సీతారామరాజు కథను సినిమాగా తీయాలనే కోరిక చాలా రోజులుగా ఉంది కదా, మీరు వెంటనే తీస్తానంటే చెప్పండి, నేను సంతోషంగా డ్రాప్ అవుతా" అని చెప్పి వచ్చేశారు. ఎన్టీఆర్ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ముందుకు వెళ్ళడానికి కృష్ణ నిర్ణయించుకున్నారు. అల్లూరి సీతారామరాజు టైటిల్ ఇవ్వడానికి కూడా చాలా గొడవ జరిగింది. ఆ సమయంలో ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా డివిఎస్ రాజు, సెక్రటరీగా యు విశ్వేశ్వరరావు ఉండేవారు. వారిద్దరూ ఎన్టీఆర్ మనుషులు కావడంతో టైటిల్కు అనుమతి ఇవ్వకుండా అప్లికేషన్ని పెండింగ్లో పెట్టారు. చివరకు హనుమంతరావు గొడవ చేయడంతో టైటిల్ వచ్చింది. అల్లూరి సీతారామరాజు ఈ చిత్రంలో 40-50 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకు
పెద్ద ఆర్టిస్ట్నే తీసుకున్నారు. ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణ, నాగభూషణం తప్ప ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులందరూ ఈ చిత్రంలో నటించారు. అల్లూరి సీతారామరాజు షూటింగ్ జరుగుతున్న రోజుల్లో 4-5 సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ సినిమాను హఠాత్తుగా మొదలుపెట్టకపోయినా పరిశ్రమలో ఉన్న ఆర్టిస్టులందరూ ఇందులో ఉండటంతో ఒక రకంగా పరిశ్రమ స్తంభించిందే అని చెప్పాలి. జగ్గయ్య, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, చంద్రమోహన్, బాలయ్య, పేకేటి, త్యాగరాజు, మంజుల సహా చిన్న పెద్ద అంతా కలిసి 3 కంపార్ట్మెంట్స్లో షూటింగ్ జట్టు బయలుదేరారు. షూటింగ్ జరిగే 4 రోజులు ఇంతమంది ఆర్టిస్టులు చింతపల్లిలోనే ఉండాలి. కనుక వారి కోసం 12 డీలక్స్ కాటేజీలు కట్టించారు కృష్ణ. సాంకేతిక నిపుణులు ఉండడం కోసం పెద్ద డార్మిటరీ కట్టారు. డిసెంబర్ నెల కావడంతో చింతపల్లిలో విపరీతమైన చలి ఉండేది. అయినా సరే అంతా తెల్లవారి లేచి షూటింగ్కి రెడీ అయ్యేవారు. చాలాసార్లు షూటింగు సూర్యోదయం చిత్రీకరణతోనే మొదలయ్యేది. రచయిత మహారథి ఏ రోజుకు ఆ రోజు తెల్లవారుజామున లేచి డైలాగులు రాసేవారు. జగ్గయ్య, మహారథి చాలాసార్లు షూటింగు అయిన తర్వాత రాత్రిపూట కాటేజీలో కూర్చొని డైలాగ్స్ గురించి చర్చించేవారు. రూథర్ఫోర్డ్ పాత్రలో రాక్షసత్వం లేదని, కేవలం ఒక బ్రిటిష్ అధికారిగానే ఆయన వ్యవహరించాడని జగ్గయ్య అనేక ఉదాహరణలతో వివరించేవారు. రూథర్ఫోర్డ్లో ఉన్న మంచితనాన్ని కూడా చూపించాలని మహారథితో చర్చించి ఆ విధంగానే మాటలు రాయించారు జగ్గయ్య. ఒక రకంగా ఆయనే రాశారనుకోవచ్చు. ఈ చిత్ర నిర్మాణ సమయంలో దర్శకుడు రామచంద్రరావు మరణించడంతో కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. యాక్షన్ సన్నివేశాలను కేఎస్ఆర్ దాస్ చిత్రీకరించారు. 38 రోజుల పాటు చింతపల్లి, లోతుగడ్డ వసంపాడు, కృష్ణదేవిపేట బలిమెల ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. పతాక సన్నివేశాల చిత్రీకరణ సమయంలో 400 మంది పోలీసులు అవసరం కావడంతో నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుతో మాట్లాడి పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నారు కృష్ణ. చిత్ర నిర్మాణం పూర్తయింది. విజయ అధినేతల్లో ఒకరైన చక్రపాణికి ఈ సినిమా చూడాలనిపించి కృష్ణకి ఫోన్ చేశారు. కృష్ణ ఆయన కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. సినిమా అంతా చూసిన తర్వాత, ఇప్పుడు నువ్వు ఎన్ని సినిమాలు చేస్తున్నావు అని అడిగారు చక్రపాణి. 10 వరకు ఉంటాయని చెప్పారు కృష్ణ. సినిమా చాలా బాగుంది, ఇంత చక్కని పాత్రలో నిన్ను చూసిన జనం 2 వరకు మరో పాత్రలో ఆమోదించరు అని చెప్పారు చక్రపాణి. చివరకు ఆయన చెప్పినట్లే జరిగింది. అల్లూరి సీతారామరాజు చిత్రం తర్వాత కృష్ణకు వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. తిరిగి పాడి పంటల చిత్రంతోనే ఆయన విజయాన్ని పొందగలిగారు. ఎన్నో సందేహాలు, అనుమానాల మధ్య 1974 May 1 అల్లూరి సీతారామరాజు చిత్రం విడుదలైంది. అన్ని చోట్ల నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. సీతారామరాజు, కృష్ణ జనం జేజేలు పలికారు. 19 కేంద్రాల్లో 100 రోజులు, 2 కేంద్రాల్లో 25 వారాలు, హైదరాబాదులో 1 ఈ సినిమా ఆడింది. 1975 May 1 మద్రాసులోని వుడ్లాండ్ హోటల్లో జరిగిన స్వర్ణోత్సవం శోభన్ బాబు, హిందీ నటి హేమామాలిని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.